ఎక్కడైనా బావ కానీ వంగతోట కాడ మాత్రం కాదు అనే సామెత సినిమా రంగానికి అతికినట్టు సరిపోతుంది. ఎంత బంధుత్వం ఉన్నా ఒక్కసారి సెట్స్ పైకి వచ్చాక ప్రొఫెషనలిజం వచ్చేయాలి, లేకపోతే అనవసరపు మొహమాటాలతో అందరూ నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలను కింగ్ నాగార్జున ఎలా డీల్ చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. అందుకే హీరోగానే కాక బిజినెస్ మ్యాన్ గాను అంతే గుర్తింపు ఉంది. దానికి కోడలు కూడా మినహాయింపు కాదంటున్నారట. విషయానికి వస్తే కింగ్ కొత్త మూవీ మన్మధుడు 2 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చాలా కీలకమైన క్యామియో ఒకటి సమంత చేస్తోంది. మహా అంటే 10 నిమిషాల లోపే అలా వచ్చి ఇలా వెళ్లిపోతుందని పోర్చుగల్ షెడ్యూల్ లోనే దీన్ని ఫినిష్ చేశారు. ఇలాంటి పాత్రలకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేయడం మహా కష్టం. ఎలాగూ మామయ్య సొంత బ్యానర్ అన్నపూర్ణ మన్మధుడు 2 కి మెయిన్ పార్ట్నర్ గా ఉంది కాబట్టి సమంత ముందు పారితోషికం వద్దని చెప్పిందట. కానీ నాగ్ మాత్రం సినిమా వేరు, ఫ్యామిలీ వేరు, రెండింటికి లింక్ పెట్టే సమస్యే లేదు అని శామ్ డిమాండ్ ఆధారంగా సుమారు 35 లక్షల దాకా ఇప్పించినట్టు సమాచారం. మామూలుగా అయితే సమంత 1.5 లేదా 2 కోట్ల దాకా ఒక ఫుల్ లెంత్ మూవీకి తీసుకుంటుంది. ఇది చిన్న పాత్ర కాబట్టి, అయినా అదేమి చిన్న ఫిగర్ కాదు. ఒక రకంగా అన్నపూర్ణ వ్యవహారాలు భవిష్యత్తులో చూసుకోబోయే శామ్ చేతులకు నాగార్జున పాఠాలు ఖచ్చితంగా పనికి వస్తాయి. ఇది ఒక రకంగా ప్రిపరేషన్ అని కూడా అనుకోవచ్చు. ఈ ఏడాదే విడుదల కానున్న మన్మధుడు 2 మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.